హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి అప్డేట్స్ని అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మనం వీడియోలోకి వెళ్లే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మేము మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దినపత్రికలు, అంటే మెయిన్ ఎడిషన్స్ అండ్ అన్ని జిల్లాల ఎడిషన్లు చదివి అందులో ఉన్నటువంటి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వం 15 మార్కుల గ్రేస్ మార్కులు అభ్యర్థులు అందరికీ కలపడం ద్వారా చాలామంది అభ్యర్థులు అర్హత సాధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకున్నారండి. అయితే చాలామంది అభ్యర్థులకి అయితే ఇంకా కాల్ లెటర్స్ రాలేదండి. వారి కోసమైతే మేము మా ఛానల్ ద్వారా డైలీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మాకు ఎటువంటి స్మాల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చిన వెంటనే మీకు ఆ ఇన్ఫర్మేషన్ని వీడియో రూపంలో అయితే మీకు అందచేయడం జరుగుతుంది. తద్వారా మీలో ఉన్నటువంటి గందరగోళాన్ని పోగొట్టాలని ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మీరు అంటే ఒక లైక్ చేయండి ఈ వీడియో. ఎందుకంటే మేము రోజు మీకోసం 3 నుంచి 5 గంటలు అయితే మేము కష్టపడతామండి ఈ వీడియో చేయడం ద్వారా. అంటే చాలామంది అభ్యర్థులకి అయితే ఒక అవగాహన చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా లేట్ ఎందుకండి, మనం వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ అనంతపురం జిల్లాకు సంబంధించి మనకు ఒక అప్డేట్ రావడం జరిగిందండి. ఈ 4వ 5వ విడతలో ఎంపికైన అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఎవరికైతే జరిగిందో ఈ విలేజ్ సర్వేయర్ పోస్టులకి, వారికైతే ఈ పోస్టింగ్ ఉత్తర్వులు అయితే అందజేశారండి. అయితే ఈ ఇందుకు 60 మంది అభ్యర్థులకు నియామక మరియు పోస్టింగ్ ఉత్తర్వులు అయితే మంగళవారం అందజేస్తున్నట్లు భూ సర్వే రికార్డుల శాఖ ఏడి మచ్చింద్రనాథ్ అయితే మనకి తెలిపారండి. ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఆఫీసులోనే స్పందన కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ద్వారా ఈ ఉత్తర్వులు ఇస్తామని వారు చెప్పడం జరిగింది. అభ్యర్థులు తమతో పాటు ఒరిజినల్ హాల్ టికెట్ తెచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారండి. ఇదండి మనకి సచివాలయ వ్యవస్థ, ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సర్వేయర్ పోస్టులకు సంబంధించి ఈ నిన్న ఈరోజు అంటే మంగళవారం అయితే ఈ విలేజ్ సర్వేయర్ పోస్టులకైతే నియామక పత్రాలు అందజేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా మనం తర్వాత చూసుకున్నట్లయితే ఈ అనంతపురం జిల్లాకు సంబంధించి మరో అప్డేట్ ఏంటంటే ఈ ఏఎన్ మహిళా పోలీస్ విభాగంలో ఎవరైతే అభ్యర్థులు ఎంపికయ్యారో వారికైతే 68 మందికి అయితే ఈ నియామక పత్రాలు అందజేశారండి. ఈ వివరాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగంగా మహిళా పోలీస్ ఉద్యోగాల్లో పొందిన 68 మందికి శుక్రవారం నియామక పత్రాలు అందజేశారండి. అయితే ఈ కార్యక్రమం, ఈ కౌన్సిలింగ్ ఎవరు ఆధ్వర్యంలో జరిగిందంటే ఎస్పీ అండి సత్య యేసుబాబు మరియు అదనపు ఎస్పీ రామాంజన ఆధ్వర్యంలో అయితే జరిగింది. అయితే ఖాళీలో ఉన్న ప్రాంతాల్లో ప్రాజెక్టర్ ద్వారా ప్రదర్శించి తగిన ప్రాంతాలు కేటాయించి నియామక పత్రాలు అందజేశారండి. అయితే ఇదండి ఈ గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా మహిళా అనంతపురం జిల్లాకు సంబంధించిన మహిళా పోలీసులకి అయితే ఈ నియామక పత్రం అందజేయడం జరిగిందండి. అయితే మేము చాలా ఈ సంబంధిత జిల్లా హెడ్ ఆఫీస్ దగ్గర పోయి మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎన్ని పోస్టులు, ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయం అయితే అడగడం జరిగిందండి. వారైతే మాకు వారి బదులుగా అంటే ఈ ఒక అంటే స్పోర్ట్స్ కోటలో ఉన్నటువంటి జాబ్స్ మరియు పిహెచ్ఈ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వారికి జాబ్స్, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ జాబ్స్, ఈ 3 విభాగాల్లో కాకుండా మిగిలిన అన్ని విభాగాల్లో అంటే అన్ని కేటగిరీల వారికి అనమాట పోస్టులు అయితే భర్తీ చేశారంటే మనకి అధికారులు చెప్పడం జరిగింది. అక్కడ అంటే మొత్తం 98% అయితే జరిగిందండి. ఇంకా 2% అయితే ఇంకా జరగాల్సి ఉంది. ఎందుకంటే ఆ 2%లో అంటే సంబంధిత కమ్యూనిటీలో అయితే అర్హత గల అభ్యర్థులు లేకపోవడం వల్ల ఖాళీలుగా మిగిలిపోయిన అధికారులు మనకు చెప్పడం జరిగింది. ఇదండి ఈ అనంతపురం జిల్లాకు సంబంధించిన ఈ మహిళా పోలీసు సంబంధించిన రీసెంట్ అప్డేట్ అండి. అదేవిధంగా మనం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూసుకున్నట్లయితే ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి 160 మందికి 2వ దశ శిక్షణ కార్యక్రమాలు అయితే సోమవారం ప్రారంభమయ్యాయండి. ఆల్రెడీ ఈ అన్ని జిల్లాల్లో అయితే ఈ
గ్రామ మరియు భర్తీ ప్రక్రియ వచ్చి 98% అయితే అయిపోయిందని అధికారులు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎంపికైన అభ్యర్థులు అందరికీ శిక్షణ కార్యక్రమాలు అయితే చురుగ్గా జరుగుతున్నాయండి. అయితే ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తాజా అప్డేట్ అండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ ఏఎన్ఎం శిక్షణ తరగతుల పరిశీలన ఇది కూడా అనంతపురం జిల్లాకు సంబంధించి నగరంలో ఉన్న అమాలి కాలనీలో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న సచివాలయ ఏఎన్ఎం శిక్షణ తరగతులు అనమాట వైద్య ఆరోగ్య శాఖ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లక్ష్మి గారు పరిశీలించారండి. అంటే ఈ శిక్షణ కార్యక్రమంలో ట్రైనర్స్ అనమాట ఈ కొత్తగా జాయిన్ అయిన అభ్యర్థులకి ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు, ఎటువంటి టాపిక్స్ని ఈ శిక్షణలో వాళ్ళు కవర్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే ట్రైనర్స్కి ఇవ్వడం జరిగింది. తద్వారా అనమాట ఈ ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఈ ఏఎన్ఎంలు అయితే తమ తమ పిహెచ్సీలు అయితే 100% ఈ వర్క్ ఎఫిషియన్సీ అయితే ఉంటుందనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనం తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఈ 13 సచివాలయ విఆర్ఓలు నియమకమని గరుగుబిల్లి డిసెంబర్ 2023 వచ్చిందండి. ఇది విజయనగరం జిల్లాకు సంబంధించిన ఒక అప్డేట్ అండి. అయితే ఈ మండలంలో 13 గ్రామ ఈ గరుగుబిల్లి మండలంలో ఉన్నటువంటి 13 గ్రామ సచివాలయాల్లో గ్రేడ్ 1 విఆర్ఓలను కలెక్టర్ డాక్టర్ ఏఎం హరి జవహర్లాల్ని నియమించారని తహసీల్దార్ సివి వివి సనాసి శర్మ తెలిపారండి. ఈ రావి వలస అంటే 11 మంది వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారండి. అవి అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయవలసిన అవసరం లేదు. కానీ ఈ విజయనగరం జిల్లాలో అయితే ఆల్మోస్ట్ ఈ సచివాలయ వ్యవస్థకు సంబంధించి భర్తీ ప్రక్రియ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. ఓన్లీ స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి జాబ్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయని అయితే మనకి రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ అండి. అది ఆ విషయాన్ని అయితే అభ్యర్థులు గమనించుకోగలరు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇదైతే ఈ ఏఎన్ఎంల పోస్టులు ఏఎన్ఎంలకి అయితే ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ రోస్టర్ చూడండి ఏఎన్ఎం అంటే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 107 ఏఎన్ఎంల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లయితే మనకు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ 107 ఏఎన్ఎంల పోస్టులు ఖాళీకి గాను రోస్టర్ పాయింట్లో తర్వాత స్థానంలో ఉన్న వారికి అయితే ఛాన్స్ ఇస్తున్నారు. అయితే దీన్ని ఈ వివరాల్లోకి మనం వెళ్దామండి. అయితే గ్రామ వార్డు సచివాలయ భాగంగా జిల్లాలో చేపట్టిన ఏఎన్ఎం పోస్టుల భర్తీ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ జిల్లాకు సంబంధించి అంటే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 1339 పోస్టులు ఏఎన్ఎం పోస్టులు భర్తీకి అధికారులు చేపట్టగా వీటిలో ఇప్పటి వరకు 1232 పోస్టులు మాత్రమే భర్తీ అయినాయండి. మిగిలిన 107 పోస్టులు అయితే వేరువేరు కారణాలతో భర్తీ కాలేదు. అయితే వీటిలో 67 పోస్టులు కూడా అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో మిగిలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. విభిన్న ప్రతిభావంతులతో పాటు పలు రిజర్వేషన్లకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో ఆయా పోస్టులు మిగిలిపోయాయండి. అయితే స్థానికులు లేకపోవడం, వేరువేరు ఉద్యోగాలు రావడం, ఉద్యోగాలు చేరేందుకు ఆసక్తి లేకపోవడం వంటి కారణాలతో మరో 40 ఉద్యోగాల్లో అయితే చేరలేదు. అయితే దీంతో ఈ పోస్టుల భర్తీకి అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు చూసిన ప్రకారం ఆ పోస్టుల భర్తీకి అయితే చర్యలు చేపట్టాలని భావిస్తున్నారండి. అయితే ఉద్యోగం వచ్చిన వారి తరువాత స్థానంలో ఉన్నటువంటి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో 1:3 రేసులో పిలిచినట్లయితే ఫస్ట్ టాప్లో ఉన్నవారికి ఆల్రెడీ ఉద్యోగం వచ్చి ఉంటుందండి. ఇప్పుడు ఈ 107 పోస్టులకు సంబంధించి ఆ సెకండ్ అంటే టాప్ కాకుండా సెకండ్ లిస్టులో ఉన్నటువంటి వారికి అయితే ఈ ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారండి. అయితే మిగిలిన పోస్టులు అయితే కొద్ది రోజుల్లోనే ప్రక్రియను ముగిస్తామండి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అయితే డాక్టర్ తిరుపతిరావు మనకు తెలిపారండి. ఇవండి ఈ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఈ ఏఎన్ఎంఎల్ పోస్టులకు సంబంధించి 107 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు చెప్పడం జరిగిందండి. అయితే ఈ 107 పోస్టులను అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే చేసుకున్నారో వారికైతే ఒక అంటే చేసుకుని జాబ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ రోస్టర్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఉన్నటువంటి టాప్ 1లో ఉన్నటువంటి వారికి అందరికీ జాబ్లు వచ్చేయండి. ఈ 107 పోస్టులకు సంబంధించి టాప్ 2లో ఉన్నవారికైతే నెక్స్ట్ ఇది జాబ్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి. ఇదండి విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన అప్డేట్స్ అండి. అదేవిధంగా మనం తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మహిళ సంక్షేమ సహాయకుల భర్తీ ప్రక్రియ మహిళా పోలీసులు
కొల్లులకు సంబంధించిన ఇది అప్డేట్ అండి. యాక్చువల్లీ ఈ శ్రీకాకుళం జిల్లాలో అనమాట ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. అయితే ఈ కౌన్సిలింగ్ కొన్ని ఈ తప్పులు దొరలడం వల్ల అనమాట అభ్యర్థులు అనమాట సంబంధిత కలెక్టర్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్దామండి. సంక్షేమ సహాయకుల భర్తీ ప్రక్రియలో వింత పరిస్థితి, మొత్తం పోస్టులు చూపిన వైనం, మహిళా పోలీసులు సాధించిన వారికే ఆంక్షలు, నియామక ఉత్తర్వులు అందుకోకుండా వెనుదిరిగిన అభ్యర్థులండి అని ఒక మనకి ఈ జిల్లా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక అప్డేటెడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఈ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకి సంబంధించి సెప్టెంబర్లో పరీక్ష నిర్వహించగా అక్టోబర్లో పోస్టులు భర్తీ చేశారండి. కానీ చాలా పోస్టులు మిగిలిపోయాయి. అలాగే ర్యాంక్ సాధించిన అభ్యర్థులు ఒక పోస్టు కాకుండా 2-3 ఉద్యోగాలకు ఆప్షన్లు ఇవ్వడంతో కొన్ని పోస్టులు భర్తీ కాలేదు. ఇలా మిగిలిన పోస్టుల్లో సంక్షేమ సహాయకులు సంబంధించి ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారండి. అయితే మొత్తం 63 మంది అభ్యర్థులకి అయితే 40 మందిని మాత్రమే పిలిచారండి. నిబంధనల ప్రకారం జిల్లాల విభాగాల వారీగా పోస్టులు ఖాళీగా ఉన్న స్థానాలను అభ్యర్థులు చూపించాలి. కానీ ఆదివారం నిర్వహించిన కౌన్సిలింగ్లో జిల్లాలు ఎన్ని పోస్టులు ఏ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నాయనేది అయితే చూపించలేదు. కేవలం ఇచ్చాపురం, కవిటి, కంచిలి, టెక్కలి, పలాస ఇలా కొన్ని మండలాల్లో మాత్రమే ఉన్న పోస్టు స్థానాలు చూపించారు. సొంత మండలాల్లో అయితే పనిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినా అధికారులు ఈ నిబంధనలు అమలు చేయడం లేదని అభ్యర్థులు అయితే వాపోతున్నారండి. అయితే పక్క మండలాల్లో స్థానాలను కూడా ఆప్షన్లో చూపించకపోవడంతో గందరగోళం గురయ్యారు. ఇదేం కౌన్సిలింగ్ అంటూ అధికారులు తీర్పు అసహనం అయితే ఈ అభ్యర్థులు వ్యక్తపరిచారండి. ఈ మహిళా పోలీసులకు ఆంక్షలు అనే ఒక ఇదైతే సైడ్ హెడ్డింగ్ మనం చూసుకున్నట్లయితే మహిళా పోలీసుల భర్తీకి అక్టోబర్ 4 కౌన్సిలింగ్ నిర్వహించారు. మొత్తం ఈ జిల్లాకు సంబంధించి 930 పోస్టులకు గాను 600 స్థానాలు మాత్రమే చూపించారండి. అయితే దీంతో గందరగోళం ఏర్పడింది. తర్వాత అప్పటి వరకు జరిగిన కౌన్సిలింగ్ రద్దు చేసి కొత్తగా భర్తీ చేపట్టి అక్టోబర్ 10 నియామక ఉత్తర్వులు అయితే అందజేశారండి. అయితే అలా మహిళా పోలీసులు కొలువు సాధించిన వారు కౌన్సిలింగ్ సమయంలో కొన్ని ఇతర పోస్టులు అయిన సంక్షేమ సహాయకులు ఇతరత్ర పోస్టులకు అంగీకారం తెలుపుతూ ఆప్షన్లు ఇచ్చారండి. అయితే ఆ విషయం అక్కడితో వదిలేసి పోలీసు కొలువులో చేరిపోయారు కూడా. అయితే ఇందులో 17 మహిళా పోలీసులు సంక్షేమ సహాయకులుగా నియమిస్తున్నామని, సత్వరమే విధుల్లో చేరాలని ఉత్తర్వులు అందుకోవాలని అధికారులు ఆదేశించారండి. అయితే ఆదివారం కౌన్సిలింగ్కు హాజరు కావాలని శనివారం రాత్రి ఫోన్లో సమాచారం అందించారు. దీంతో వారంతా హాజరు కాగా 17 అనధికార ఆంక్షలు అమలు చేశారండి. జిల్లాలో మొత్తం ఖాళీల స్థానాలు చూపించలేదు. మొత్తం సొంత మండలాలకు దూరంగా ఉన్న మండలాలను అంటే ఆంధ్ర ఒడిశా సరిహద్దు గల ప్రాంతాల్లో అయితే చూపించి విధుల్లో చేరాలని హుకుం జారీ చేశారు. లేకుంటే మహిళా పోలీస్ పోస్ట్ కూడా ఉండదని స్పష్టం చేశారండి. దీనిపై అభ్యర్థులు అయోమయం చెందారు. కొన్ని స్థానాలను ముందుగానే బ్లాక్ చేశారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎక్కడ రోస్టర్ పాయింట్లను అమలు చేయలేదని ఆవేదన అయితే వారు వ్యక్తపరిచారండి. ఇదండి ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఈ మహిళా పోలీసులకు సంబంధించిన రీసెంట్ అప్డేట్ అండి. అయితే ఈ కౌన్సిలింగ్లో అయితే కొన్ని ఖాళీ పోస్టు వివరాలు, కొన్ని అంటే సంబంధిత ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి ఉంటాడో ఆ అభ్యర్థి అనమాట ఆయా మండలంలో లేదా పక్క మండలంలో అయితే జాబ్ చేయవలసి ఉంటుంది. కానీ ఈ కౌన్సిలింగ్లో అయితే అధికారులు చాలా దూర ప్రాంతంలో ఈ మహిళా పోలీసు ఉద్యోగాన్ని ఇచ్చి హుకుం జారీ చేయడం ద్వారా అభ్యర్థులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. వారు మేము అక్కడికి వెళ్ళి ఎలా జాబ్ చేయగలమని ఫ్యామిలీ అంతా విడిచిపెట్టి అనే ఒక బాధ్యత అయితే వాళ్ళు ఈ కలెక్టర్కి అయితే కంప్లైంట్ చేశారండి. ఇదండి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనకు వచ్చిన అప్డేట్ అండి. అదేవిధంగా ఈ వెల్ఫేర్ డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి నిన్నైతే మనకి ఒక డిజిటల్కి శిక్షణ అనే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరి మండలం అండి, ఉదయగిరి స్థానిక నియోజకవర్గం. అయితే స్థానిక మెరిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆదివారం వెల్ఫేర్ డిజిటల్ అసిస్టెంట్లు అయితే శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీవీ వీరస్వామి మాట్లాడుతూ ఆన్లైన్లో వచ్చే దరఖాస్తులు పరిశీలించడంతో పాటు నమోదు, పరిష్కార విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రేషన్ కార్డులో పింఛన్లు ఇతర అవసరాలపై ప్రజల నుంచి వచ్చే ఆర్జీలను పరిష్కరించి తీసుక చర్యలు చేపట్టాలన్నారండి. ఇదండి ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించిన మనకు వచ్చినటువంటి తాజా అప్డేట్ అండి ఈ డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రామ సచివాలయ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ అనే ఒక ఆర్టికల్ అయితే మనకి ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే రావడం జరిగింది. ఈ వార్డు సిబ్బందికి అనమాట, ఎందుకంటే ఈ వార్డు సిబ్బందికి అనమాట 010 గ్రామ సిబ్బందికి 300
మరియు 301 పద్దుల ద్వారా జీతాలు ఇస్తున్నారండి. అంటే ఈ పర్మనెంట్ ఎంప్లాయీస్కి అయితే ఒక అకౌంట్ నుండి అయితే అమౌంట్ శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ గ్రామ సచివాలయ ఉద్యోగులకైతే అంటే అవుట్ సోర్సింగ్కి సంబంధించి అకౌంట్ ద్వారా ఈ శాలరీలు ఇవ్వడం ద్వారా అనమాట ఈ ఆర్టికల్ మనకు రావడం జరిగింది. దీనికి మనం దీనికి సంబంధించిన విషయం మనం చూసుకోనంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థకు బాలారిష్టాలు తప్పడం లేదు. ఒక్కో సచివాలయంలో 11 మందికి ఉద్యోగాలు చేరారు. వారికి జీతాలు ఇచ్చే ప్రక్రియ వేగంగానే జరుగుతుంది, కానీ మరో సమస్యతో గందరగోళం నెలకొంది. వీరందరికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 010 అకౌంట్ నుంచి అయితే శాలరీలు ఇస్తామని నియమిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే 2 ఏళ్ళ వరకు ప్రొబేషన్ పీరియడ్, తర్వాత పర్మనెంట్ శాస్త్రంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల స్కేల్ కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే 2 ఏళ్ళ తర్వాత 40,000 దాకా జీతం వస్తుందని స్కేల్ వివరాలు కూడా ఇచ్చారు. అయితే దీంతో ఉన్నత చదువులతో ఈ ఉద్యోగాలు చేరిన వారు ఎంతో ఆనందించారు. ఇందులో కొంతమంది మున్సిపాలిటీలోనూ మరికొందరు గ్రామాల్లోనూ నియమితులయ్యారు. ప్రస్తుతం సాంకేతికంగా ఒక సమస్య తలెత్తిందండి. ఈ మున్సిపాలిటీలో పనిచేసే వారికి 010 ద్వారానే అంటే ఆ అకౌంట్ ద్వారానే కమిషనర్ జీతాలు ఇస్తారని, వారు పర్మనెంట్ ఉద్యోగులుగా ఉంటారంటున్నారు. కానీ గ్రామాల్లో 301 అకౌంట్ ద్వారానే శాలరీలు జీతాలు ఇస్తారని, అందువల్ల వీరంతా అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగం మాత్రం ఉంటారని అయితే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి గ్రామ సచివాలయ ఉద్యోగులు తీవ్ర గురవుతున్నారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇదండి ఇంతవరకు ఉన్నటువంటి ఈ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్స్ అండి. ఫర్ మోర్ అప్డేట్స్ మరియు మీ జిల్లాకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మాకు అందిన సమాచారం ప్రకారం అయితే మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.